నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో వేద ఫిజియోథెరపీ హాస్పిటల్లో ఆదివారం హైదరాబాద్ ఏవిఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వెరికోస్ వైన్స్ సమస్యపై ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆలగడ్డ ప్రెసిడెంట్ డాక్టర్ సి రాంగోపాల్ రెడ్డి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏవిఎస్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ గణేష్ రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ రక్తనాళాల వాపు సమస్య ఉన్న రోగులు దీనిని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. వెరికోస్ వైన్స్ ప్రారంభ దశలో ఉన్నవారు మందులు మాత్రలు ఫిజియోథెరపీ ద్వారా తగ్గించుకోవచ్చని, వ్యాధి ముదిరిన వారు సర్జరీ ద్వారా ఉపశమనం పొందవచ్చని డాక్టర్ గణేష్ తెలిపారు. సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నరేంద్ర దేవ్ ఈ వ్యాధిపై పరిష్కార మార్గాలను రోగులకు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏవిఎస్ హాస్పిటల్ తరఫున వేద ఫిజియోథెరపీ వాళ్ళ సహాయంతో ఆలగడ్డలో వ్యారికోస్ వైన్స్ గురించి ఫ్రీగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యారికోస్ వైన్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వస్తే వాళ్ళు కలిగించడానికి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముందుగా వ్యారికోస్ వైన్స్ అంటే ఏంటంటే కాళ్ళల్లో నరాల వాపు, నరాలు అంటే సిరలు వాస్తూ ఉంటాయి కాళ్ళల్లో చాలామందిలో. ఇవి మెయిన్గా ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ, ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళలో, కొండల్లో ఎన్ని తరఫున కూడా వస్తూ ఉంటాయి. వీటి వల్ల కళ్ళలో నొప్పులు రావడం, రాత్రి పూట కాళ్ళు లాగడం, కాళ్ళు నల్లగా అయిపోవడం, కళ్ళలో పొద్దు పడడం జరుగుతుంటుంది, వాపు వస్తుంటుంది. వీటికి ఎలాంటి నివారణ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. సో అందరూ క్యాంపుని సక్రమంగా వినియోగించుకొని సత్పంతం పొందాలని కోరుకుంటున్నాను.